రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ పద్మపుర ఈ ఏడాదికి సంబంధించి 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 12 మందిని కూడా ఈ పద్మ పురస్కారాలకి ఎంపిక చేసింది. అందులో భాగంగా పద్మ పురస్కారాలకి ఎంపికైన మోదడుగు విజయ్ గుప్తా గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయనకు పద్మశ్రీని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మనతో పాటు ఉన్నారు. వారి స్పందన ఎలా ఉంది, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు విషయాలు మనం మాట్లాడి వారితోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ముందుగా మా వీత్రి న్యూస్ తరపున, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కేంద్రం నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో మీకు పద్మశ్రీ అవార్డు మీరు పొందారుగా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అయ్యారంటే హ్యాపీగానే ఉంది. అట్లీస్ట్ నేను చేసిన కృషి రికగ్నిషన్ వచ్చిందని చెప్పేసి సంతోషిస్తున్నానండి. మత్స్య సాగు విషయంలో మీరు అనేక పరిశోధనలు చేశారని చెప్పి అటు ఐక్యరాజ్య సమితిలో కానీ మీకు ఒక అవార్డు ఇచ్చారు, అలాగే 2015లో కూడా మీకు ఒక అవార్డు పొందారని చెప్పారు కదా, ఎలా ఉంది సార్? అవును, నేను ఈ మత్స్య పరిశ్రమలో సుమారు 60 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానండి. నేను ఇక్కడ మొదట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్లో 14 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడ మొదట్లో మనకి చేపలంతా కూడా మన సముద్రాల నుంచి కానీ నదుల నుంచి కానీ వచ్చేది. మన పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేప్పటికల్లా ఎక్స్ప్లాయిటేషన్ సముద్రం నదుల నుంచి చేయటం దగ్గర అంతా పాపులేషన్ తగ్గిపోయింది. కాబట్టి 1970 నుంచి మన అగ్రికల్చర్ లాగా ఎక్వా కల్చర్ అంటే ఫిష్ ఫార్మింగ్ మొదలు పెడితేనే కానీ మనకు అవసరం చేపల సంపద సరిపోతుందని చెప్పేది. అప్పుడు నా రీసెర్చ్ చేసాను 1970లో దింటూ. దాంట్లో ఇది అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ అంటారు, తవుడని కానీ చిట్టుని కానీ తర్వాత క్యాటిల్ లంగ్ ఇవన్నీ కూడా వాడేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇలా పంట చేపల పంట సాగు చేయటం వచ్చేసింది. ఆ పరిశ్రమలో అప్పుడు ఉన్న ప్రొడక్షన్కి డబుల్ చేయగలిగాను అనమాట. దట్స్ వాట్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్కి లో ఎక్స్పెండిచర్ హై ఇన్కమ్ అని చెప్పేసి చేయగలిగింది. దాన్ని దే రికగ్నైజ్ యాజ్ స్టార్టెడ్ గ్రీన్ బ్లూ రివైవ్ చేస్తుంటాం. మనం గ్రీన్ రివైవ్ చేస్తుంటాను కదా పంటలకి, అలాగే వైట్ రివైవ్ చేస్తుంటాం పాల కోసం. అలాగే దస్ ఐ లేడ్ ద ఫౌండ్ గవర్నమెంట్ సైడ్ ఐ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ బ్లూ రివైవ్ చేస్తుంది. ఓకే అండి. ఇక్కడ చేసినదంతా చూసిందా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నన్ను వేరే దేశాల్లో వచ్చి మీరు అక్కడ కూడా హెల్ప్ చేయాలని చెప్పారు. ప్రస్థానం మొదలైంది 1977లో. ఇది వివిధ దేశాల ఐక్యరాజ్య సమితి సుమారు 22 దేశాల్లో పనిచేశాను. అక్కడ అన్ని దేశాల్లో కూడా నా ఫోకస్ వచ్చేసి చిన్న చిన్న రైతులకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం ఎక్కువ పంట ఎలా చేయగలుగుతాం అది చని చెప్పి రీసెర్చ్ చేయటము, వాళ్ళతో ఇంటరాక్ట్ కావటము, డెవలప్ చేయటం. అది కాకుండా కూడా నా ఇంకా ఫోకస్ ఏమిటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్లో రూరల్ ఏరియాస్లో కూడా ఒక మగ అతను ఏదో పనిచేస్తుంటాడు పొలాల్లో కానీ ఇక్కడ రిక్షాలు కానీ అంతగానో ఆడవాళ్ళు తర్వాత పిల్లలు ఒక మనిషి ఆదాయంతో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా నిర్భరపడి ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళని సింపుల్ టెక్నాలజీస్తో కానీ చేపల పెంపకం కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. నా ఐడియా వచ్చి చాలా దేశాల్లో అది చేయడం జరిగింది. దానివల్ల తర్వాత రియలైజ్ అయిందంటే దట్ వాట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. అంతకుముందు మగవాడు సంపాదిస్తుంటే ఆడవాడి దానికి ఫ్యామిలీని డెసిషన్ చేసుకునే అవసరం ఏమి ఉండే అవకాశం ఉండేది కాదు. సొసైటీలో కూడా వాళ్ళకి అంత ఏమి ఉండేది కాదు. అలా కాకుండా ఇప్పుడు ఉమెన్ కూడా స్టార్ట్ ఇయర్నింగ్ అనమాట చేపల పెంపకం ద్వారా. వాళ్ళు ఇంట్లో కూడా హౌస్ హోల్డ్లో కూడా డెసిషన్ తీసుకోగలుగుతున్నారు. తర్వాత సొసైటీలో కూడా ఒకటి స్టేటస్ వచ్చింది, ఏమి కూడా ఇంత సంపాదిస్తోంది మొగుడు. కొన్ని చోట్ల అయితే అసలు మొగుడు కన్నా భర్త కన్నా కూడా భార్య ఎక్కువ సంపాదిస్తోంది చేపల పెంపకంతో. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వచ్చింది. ఒకటి ఫ్యామిలీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ ఒకటి, తర్వాత చేపల పెంపకంతో చేపలు తినడంతో న్యూట్రిషన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకోటి మెయిన్ ఈ ఇన్ని దేశాలు చేసిన ఈ ఉమెన్ ఇన్వాల్వ్ ఏమిటంటే ఇంతమంది మగవాడు డిసిషన్ తీసుకున్న చిన్న చిన్న ఫ్యామిలీస్లో అంతా కూడా కుర్రవాడు అబ్బాయిలు 13-14 ఏళ్ళు వచ్చేప్పుడు పొలాలకి తీసుకోవటం యాజ్ అన్ ఎక్స్ట్రా హ్యాండ్ అనమాట లేబర్ కింద అలా చేసేవాళ్ళు. కానీ ఈ ఆడవాళ్ళు సంపాదన మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకొని మా జీవితాలు ఎలా ఇలా జరుగుతున్నాయి, మా పిల్లల జీవితాలు ఇలా ఉండకూడదు అని పిల్లల్ని స్కూల్కి పంపించడం మొదలుపెట్టాను. సో ఆల్ దీస్ ఎఫెక్ట్స్ దట్ కమ్ అనమాట. ఇది చూసి ఐక్యరాజ్య సమితి వాడుని వేరే వేరే దేశాలు కూడా నాకు చాలా బహుమతులు ఇవ్వడం జరిగింది. 2005లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని వచ్చింది. దట్ ఈస్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అది అప్పుడు వాళ్ళు 2500 ఏమన్నారు, నేను చేసిన రీసెర్చ్ వాళ్ళ డెవలప్మెంట్ అవన్నా కూడా సుమారు 1 మిలియన్ ఫ్యామిలీ అంటే 10 లక్షల ఫ్యామిలీలు
డెవలపింగ్ కంట్రీస్లో బాగుపడ్డాయి అని చెప్పి నాకు ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా అవార్డులు వచ్చినాయి. తర్వాత 2015 సౌత్ కొరియాలో ఒక ఫిలాంథ్రమ్ ఆర్గనైజేషన్ సన్హాక్ పీస్ ప్రైజ్ అని స్టార్ట్ చేసింది. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాగ ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ $1 million స్టార్ట్ చేసింది 2015. ఆ సంవత్సరం నన్ను ఎంపిక చేయలేదు. ఎందుకంటారంటే పీస్ ప్రైజ్ కను ఫుడ్ ప్రైజ్ కింద తేడా ఏమిటని చెప్పేసి, ఆహారం అనేవి కదా పీస్ ఎక్కడ ఉంటుందండి, వారసే జరుగుతాయి కదా. ఎందుకంటే ఫ్యూచర్లో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆహారం కొరత వస్తుంది, కాకపోతే ఆహారంకే నీళ్ళ కోసం వారసు జరుగుతాయని చెప్పేసి, సో అన్లెస్ దెర్ ఇస్ సఫిషియంట్ ఫుడ్ పీస్ ఉండదని చెప్పేసి నాకు ఎంపిక జరగడం జరిగింది. ఆ ప్రైజ్ నేను నాకున్న ఫార్మర్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి మీ ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ డాక్టర్ డిగ్రీస్ ఇవ్వటం అంతా జరిగింది. ఈ అవార్డు గురించి నేనేమి బాధ ఈ కోసం చేయట్లేదు. నా మనసు అంతా స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అని వాళ్ళని ఇంప్రూవ్మెంట్ ఎలా చేయటం, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ ఏమిటని చెప్పేసి దాంతో, అలాగే అప్పుడు తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ నన్ను అడ్వైజర్ చేయమంది ఫిషరీస్ డిపార్ట్మెంట్, అలాగే తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజ్ చేయమంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా వేరియస్ కమిటీల్లో చైర్మన్గా చేస్తున్నాను. ఇప్పటికీ ఫార్మర్ కమ్యూనిటీస్ రిలేషన్స్ ఉండి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయకుండా న్యూ టెక్నాలజీస్ ఏమిటి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. మత్స్యసాగుకు సంబంధించి మీరు వివిధ దేశాల్లో పరిశోధనలు చేశారు కదా, మన భారతదేశంలో మత్స్యసాగుకు సంబంధించి ఎలా ఉందంట? ఇప్పుడు బాగా వచ్చిందంటే, ఇంతకుముందు మొదట్లో ఒక 15-20 ఏళ్ళ కింద చూస్తే మత్స్యసాగుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. కానీ లాస్ట్ ఒక 10-12 ఏళ్ల నుంచి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రియలైజ్ అవుతున్నాయండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఫిష్ యాజ్ అ హెల్త్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అని చెప్పేసి రికగ్నైజ్ అవుతుంది. ఒకటి హెల్తీ ఫుడ్, తర్వాత కంపేర్ చేసుకుంటే అదర్ మీట్ ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకుంటే ఫిష్ కూడా చీప్ ఉండేవి రూరల్ ఏరియాస్లో అంతా కూడా. ఈ రెండింటి కోసం అని చెప్పి చాలా ప్రోత్సాహాలు చేస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ చేస్తున్నాయి, అలా సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చేస్తున్నాయి అన్నమాట. ఇది 3 ఏళ్ల కింద కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి దాని కింద 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాంతో ఫార్మర్స్ మోటివేషన్ చేయటము, ట్రైనింగ్ ఇవ్వటము, తర్వాత ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతుంది. దీంతో వృద్ధి అవుతుంది. దాంతో దానివల్ల ఏమవుతుంది, మన చేపల పెంపకం ఎక్కువ కావడంతో అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది, తినడం కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వరల్డ్ యావరేజ్ చూస్తానండి 22 కిలోస్ సంవత్సరానికి ప్రతి మనిషి తింటున్నారు. కానీ మన ఇండియాలో చూసుకుంటే 5 కిలోల నుంచి 7 కిలోల గవర్నమెంట్ చెప్తా ఉంది. ఒకటి, చాలామంది వెజిటేరియన్స్ ఉన్నాయి, ఇనివే నాన్ వెజిటేరియన్స్లో ఫిష్ ఎందుకు తినటం ఎక్కువగా లేదు. అదే ప్రోత్సహించి దాని నుంచి 15 కిలోలు 5-7 కిలోల నుంచి 15 నెక్స్ట్ 3 ఇయర్స్లో 15 కిలోల కోసం చేయాలని చెప్పేసి, అలాగే ఫిష్ ఎక్స్పోర్ట్స్తో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం సుమారు $7 బిలియన్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, అది కూడా డబల్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ 3 ఇయర్స్లో చూస్తున్నాను అనమాట. దాంతో కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. దీనందరితో కూడా చాలా ప్రోత్సాహం వస్తున్నాయి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ తోటి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూస్తానండి ఎక్వాకల్చర్ ఫిష్ ఫార్మింగ్ అంటాము కదా, 90% వరల్డ్ ప్రొడక్షన్ వచ్చి ఏషియా నుంచి వస్తుంది. ఏషియా అంటే అగైన్ మళ్ళీ చైనాను ఇండియా ఉండండి. సో ఇండియా మనం పూర్తిగా మనం ఉన్న వనరులు పూర్తిగా ఉపయోగించుకోలేదు, కాబట్టి దెర్ ఇస్ అ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఇండియా ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్షన్, బోత్ డొమెస్టిక్ కన్సంప్షన్ మన దేశంలో తినడానికి, అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్లో ఈ చేపల పెంపకం అనేది ఎక్కువ ఉంటుంది కదా, దీనిపైన అంటే ఎలాంటి మీరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, అటు ప్రభుత్వం మీకు చెప్పారు కదా ప్రభుత్వం మీతో సంప్రదించి అక్కడ కూడా డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని చేపట్టాలని చెప్పారా? ఇప్పుడు మన తెలుగు దేశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లీడింగ్ అండి ఎక్కువ కచ్చరు ఫిష్ ఫార్మింగ్లు అంటాం కదా, అలాగే యాక్చువల్లీ ఫిష్ ఫార్మర్స్ కాదు ఆల్, ఎందుకంటే ఫిష్ ఫార్మింగ్ అది బికమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీ లాగా అయిపోయిందండి. అక్కడ ఫార్మర్స్ అంటే మిస్కన్సెప్షన్, అక్కడ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలామంది డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా ఫిష్ ఫార్మింగ్లో వచ్చారు. ఎందుకంటే ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది కూడా ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో అంతకుముందు ఎక్కువ ఉండేది కాదు, ఎందుకంటే నీటి వనరులు తక్కువగా ఉండేవి. కానీ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న దానివల్ల చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నారు, వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, దాంట్లో నీటి వనరులు ఎక్కువ కావడంలో కూడా ఇక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ తీసుకుని తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ కావడం వచ్చింది. దీంట్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పిన ఆహారం ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరగలుగుతుంది. ఇంత మేము చెప్పగలేదు, ఇప్పుడు చాలా ఫిషరీస్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి. చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ, మీరు కనుక ట్రైనింగ్ తీసుకుంటే యంగ్ పీపుల్ యూ కెన్ గెట్ ఇన్ టు ది ఫిష్ ఫార్మింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తుంది, ఈజీగా కూడా యంగ్ పీపుల్ కెన్ స్టార్ట్ అండి.
ముఖ్యంగా మనం విన్నాం ఏంటంటే బాపట్లలో జన్మించారు, అక్కడ నుంచి హై స్థాయికి వెళ్ళి ఈ అంటే ఫిషరీ మత్స్యకారుల మీద అంటే పరిశోధనలు ఎందుకు చేయాలనిపించింది? నేను బాపట్లో పుట్టాను కదా, సముద్రానికి వెళ్తుండేవాడిని. ఒకటి, నేను హై స్కూల్ అయిపోయిన తర్వాత మెడికల్, మా నాన్నగారు లాయర్ అక్కడ, అప్పుడు నేను డాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ నాకు ఏజ్ సరిపోలేదు అప్పుడు మెడికల్ ఎంట్రన్స్ కావడానికి. సో అలాగ బీఎస్సీ ఎంఎస్సీ చేసి తర్వాత ఇప్పుడు అక్కడ సముద్ర తీరకెళ్ళినప్పుడు అక్కడ జాలర్లు చూసేవాళ్ళని పట్టుకుని వచ్చేస్తుంటే ఒకరోజు కొన్ని చేపలు ఉండేవి, కొన్ని రోజులు ఏం పాపం తక్కువ ఉండేది. సో వాటి ఎవ్రీడే అనమాట, వాళ్ళు లక్ అనమాట, పట్టుకోగలిగితే తిండి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. సో ఒక ఐడియా వస్తుండే అనమాట, మనం ఏమైనా చేయగలిగితే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం లేదని చెప్పేసి. ఆ రోజుల్లో 1960 నేను రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఫిషరీస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ సైన్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ మా నాన్నగారు సమూహం ఎంకరేజ్ చేశారు, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద పొమ్మని చెప్పి. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అండి. మీరు చెప్తున్నారు కదా ఏదైతే మత్స్య సంపద ఉందో ఇక్కడ మనం కొన్ని చూసుకోవచ్చు, చేపల చెరువు కావచ్చు, కొద్ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించేసి దానికి ఫుడ్ విషయంలో కానీ అలాంటి వ్యర్థ పదార్థాలు వాడుతున్నారని చెప్తున్నారు. దానిపై రెండు రకాలు ఉన్నాయండి, ఒకటి స్మాల్ స్కేల్ ఫార్మ్ వ్యర్థ పదార్థాలు వాడి చిన్న ఎక్కువ పెట్టుబడి లేని వాడు, అలాగే హై ఇంటెన్సివ్ కల్చర్స్ అంటారు అనమాట. ఓకే, బయోఫ్లాక్ అంటాము, రీసర్క్యులేటింగ్ సిస్టమ్స్ అమ్మంటో, కేజ్ కల్చర్ ఇవన్నీ కూడా. సో వీ బోత్ అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళకి ఇండస్ట్రీ లెవెల్లో కూడా ఉన్నాయి టెక్నాలజీస్, అలా లేకుంటే చిన్న కారు రైతులకి, చిన్న చిన్న పాండ్స్ ట్యాంక్స్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న వాటి కూడా డిఫరెంట్ టెక్నాలజీ డెవలప్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు కేటాయించి మాతో పాటు మత్స్య సంపద గురించి, సాగు గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అయితే మీరు ఏదైతే పద్మశ్రీ అవార్డు పొందారో ఇలాంటి అవార్డులు, పెద్ద పెద్ద అవార్డులు మరిన్ని పొందాలంటూ కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కెమెరా పర్సన్ పాషాతో నవీన్ దుమ్మాజీ, ఈ3 న్యూస్ హైదరాబాద్.